హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి కలెక్షన్స్. ఈరోజు మన రెసిపీ వామ్ చార్ అండి, వామ్ రసం అని కూడా అంటారు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. వాము, వెల్లుల్లి, పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి 2, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి, ఆవాలు, ఉప్పు, చింతపండు, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత తీసుకోవాలండి. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. 2 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుని, స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని మనం ఇందులో మెంతులు వేసుకోవాలి. 3/4 వేసుకుంటే చాలు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు కొంచెం వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు ఇంగువైనా వేసుకోవచ్చండి, ఇది ఫ్లేవర్ కోసం వెల్లుల్లి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకుని బాగా వేపుకోవాలండి. తర్వాత మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, దాన్ని తాలింపులో పోసుకోవాలి. కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా ఈ విధంగా. మీకు వాటర్ కావాలనుకుంటే ఇంకా పోసుకోవచ్చు. తర్వాత 2 పచ్చిమిర్చి, తాలింపులోనే వేసుకోవచ్చండి పచ్చిమిర్చి. కొంచెం పసుపు వేస్తున్నాను మళ్ళా. తర్వాత ఉప్పు, రసానికి సరిపడా ఉప్పు అండి. అది వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, వాము, జీలకర్ర, ఎండుమిర్చి, ఆ పౌడర్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఉన్నా, కడుపు ఉబ్బరంగా ఉన్నా తగ్గిపోతుందండి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం బాయిల్ చేసుకోవాలండి. హైలో పెట్టకూడదు, స్లోగానే మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మరిగిపోయిన తర్వాత కట్టేసుకోవడమే.